రికార్డుల కోసం పనులు చేశారు, మెదడు రక్తం కరిగించి డిజైన్లు గీసామన్నారు, మైలేజ్ కోసం తాపత్రయపడ్డారు. ఇప్పుడు చూస్తే గత 10 ఏళ్లలో చేసిన పనుల బాగోతాలన్నీ బయటపడుతున్నాయి. తాజాగా సుంకిశాల దగ్గర టన్నెల్ గేటు, ఇంటెక్వెల్ సేఫ్టీ వాల్ కుప్పకూలడంతో కథేంటో బయటకు తెలిసింది. వెంటనే అలర్ట్ అయిన బీఆర్ఎస్ టీం తమ మీదికి రాకుండా ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యమే కారణమంటూ ఇతరుల అకౌంట్లో వేసే ప్రయత్నాలు బిజీ అయింది. అసలు సమస్య ఏంటో చెప్పకుండా వారం క్రితం కూలిపోతే ఎందుకు బయట పెట్టలేదని ఎదురు ప్రశ్నలు వస్తుండడమే అసలు విచిత్రం. రికార్డుల కోసం పనులు ఇస్తా, రాజ్యంగా డిజైన్లు, సుంకిశాల చెప్పిన నిజాలు, మెగాకే వరుసపెట్టి కాంట్రాక్టులు, వరుసగా బయటపడుతున్న లోపాలు. గత సర్కార్ చేసిన పాపాలు తమ మీదికి రాకుండా ఎదురు దాడులు. ఎస్, మీరు చూస్తుంది నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు ఆనుకొని హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్ట్. ఇందులో ఉన్నట్లుండి ఆగస్టు 2వ తేదీన ఉదయం సైడ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలింది. కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఇది ఒక పెద్ద రిలీఫ్. సో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన పనుల క్వాలిటీ ఎలా ఉందో చెప్పడానికి ఇది మరో ఎగ్జాంపుల్గా మారింది. మొన్నటి దాకా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలోనే సమస్యలు ఉన్నాయనుకుంటే ఇప్పుడు సుంకిశాల వంతు వచ్చింది. ఇదిగో ఇలా పంప్ హౌస్ లోని రిటైనింగ్ వాల్, టన్నెల్ గేట్ ఒక్కసారిగా నిట్ట నిలువున కూలిపోయాయి. ఒక నష్టం జరిగిపోయింది. ఎలా జరిగింది, ఎందుకు జరిగిందన్న విషయాలు చూసే ముందు ఇప్పుడు తెలంగాణలో నెలకొన్న విచిత్రమైన రాజకీయ పరిస్థితులేంటో చూద్దాం. ఇది బీఆర్ఎస్ ఘనతే అని కాంగ్రెస్ విమర్శించగా ప్రస్తుత పర్యవేక్షణ లోపమే కారణమని, వాళ్ళను పనులను అసలే పట్టించుకోలేదని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఆగస్టు 2న జరిగితే ఎందుకు ఇంతవరకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. సో వీటికి కాంగ్రెస్ నుంచి క్లియర్ కట్ ఆన్సర్ అయితే వచ్చాయి. అవేంటో చూద్దాం. రోజూ రిటైనింగ్ వాల్ దగ్గర పర్యవేక్షణ ఉన్నంత మాత్రాన పడిపోకుండా నిలబడి ఉండేదా అన్న ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. అసలు పునాదుల నుంచి పనులు సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు నాగార్జున సాగర్ కు వచ్చిన భారీ వరదను అంచనా వేయకపోవడం కూడా నిర్మాణ సంస్థ వైఫల్యంగా చెబుతున్నారు. ఆగస్టు 2న ఘటన జరిగితే బయట పెట్టకపోవడం వెనుక ఏం జరిగిందన్నది దర్యాప్తు చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయంటున్నారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకరిపై మరొకరు బురద జల్లుకోవడం పెరుగుతూనే ఉంటుంది. కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిలుస్తోంది. వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మీ తప్పని మీకు తెలుసు, మీరు చేసింది తప్పని తెలుసు, ఇది మీ నిర్వాహకం వల్ల, మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు. ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్. ఫుల్ ఫ్లో వస్తుంది, వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి. ఏవైతే పంప్ హౌజ్లో పనులు పూర్తయి, మోటార్ల బిగింపు జరిగే వరకు టన్నెలు, అదేవిధంగా ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టన్నెల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది. మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా, చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయలే అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళే కాదు,
మీరు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదు అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒకదాన్నే ఖతం చేశారనుకున్నాం. ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదు అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. హైదరాబాద్కు తాగునీటి సమస్యలు రాకుండా చేయాలనుకోవడం ఆహ్వానించదగ్గ విషయమే, కానీ అన్నీ మేమే చేశాం, అంతా మా వల్లే జరిగింది, మా దూరదృష్టితోనే హైదరాబాద్కు మేలు జరిగింది, ఇలాంటి డైలాగులు ఇవన్నీ చెప్పుకోవడానికైనా ఇలాంటి పనులు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. శంఖిశాల దగ్గర భారీ పంప్ హౌస్ నిర్మించి ఆ నీటిని హైదరాబాద్కు తరలించేలా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్లాన్ గీశారు. 2021 జూన్ 11 నాటి కేసీఆర్ ప్రభుత్వం మెగా సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది. ఆ వెంటనే పనులు షురూ అయ్యాయి. నిర్మాణ పనులకు నాటి మంత్రులు కేటీఆర్, తలసాని, సబిత, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి 2022 మే 14 శంకుస్థాపన చేశారు. మొదట 1,450 కోట్ల రూపాయలతో మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ఒప్పందం చేసుకుంది. తర్వాత అంచనా వ్యయం ఏకంగా 2,215 కోట్ల రూపాయలకు పెంచారు. ప్రాజెక్టులో భాగంగా ఇన్టేక్ వెల్, 3 AC పంప్ హౌజ్లు, టన్నెళ్లు, పంప్ హౌజ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మించాలి. నాటి నుంచి నిర్మాణ పనులు సాగుతున్నాయి. సో ఇది ఓవరాల్ గా శంఖిశాల ప్రాజెక్టు కదా. టన్నెల్ సైడ్ వాల్ని జూలై 2023 పూర్తి చేశారు. 2023 డిసెంబర్ నాటికి మొత్తం 4 సైడ్ వాల్ బ్లాకుల్లో 3 సైడ్ వాల్ బ్లాకులు రిజర్వాయర్ ఫుల్ లెవెల్ ఎత్తు వరకు పూర్తయ్యాయని, సంపు ఫ్లోర్ లెవెల్ 137 మీటర్లు ఉండగా 43 మీటర్ల నిర్మాణం పూర్తి చేశారని జలమండలి అంటుంది. రిజర్వాయర్ కు వరద ఆలస్యంగా వస్తుందని పనిచేస్తున్న మెగా సంస్థ భావించింది. మిడిల్ టన్నెల్ కోసం గేట్ ఫిక్సింగ్ పనులు చేపట్టింది. జూలై 29, 30, 31 గేట్ బిగింపు పనులు జరిగాయి. ఆ సమయంలో నాగార్జునసాగర్ కు ఒక్కసారిగా 3.5 లక్షల క్యూసెక్ల ప్రవాహం రావడంతో నీళ్లు టన్నెల్లోకి చేరాయి. టన్నెల్ గేటు ధ్వంసమై లింకుగా ఉన్న సైడ్ వాల్ కూలిపోయింది. ఇది జరిగిన విషయం. సరే ఇప్పుడు వరద వచ్చింది, కూలిందనుకుందాం. ఇప్పుడు ఆరంభంలోనే ఇలా ఉంటే మునుముందు వరదల్ని తట్టుకుని నిలబడేదా? అసలు పునాదుల నుంచి చేయించాల్సిన పనుల సంగతేంటన్న డౌట్లు పెరుగుతున్నాయి. సాగర్ డెడ్ స్టోరేజ్ కి వచ్చిన పంపింగ్ చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో నల్గొండ జిల్లా పెద్దవుర మండలంలోని శంఖిశాల వద్ద రా వాటర్ ఇంటేక్ వెల్ నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఇందులో ఎవరి మాట పట్టించుకోలేదు. ఇక్కడ వద్దు వద్దని చెప్పినా వేరే ఆప్షన్లు ఉన్నాయన్నా వినలేదు. సొంత ఆలోచనలు, సొంత డిజైన్లతో హడావిడిగా పనులు మొదలుపెట్టారు. అప్పటికే నిర్మాణంలో ఉన్న SLBCని పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా హైదరాబాద్ కు నీటిని తరలించే వీలుందని, శంఖిశాల అవసరం లేదని నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు ఎంత చెప్పినా నాటి ప్రభుత్వ పెద్దలు వినిపించుకోలేదని గుర్తుకు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ఆగమేఘాల మీద శంఖిశాల పనులు మొదలుపెట్టిందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రమాదంపై విచారణకు మెట్రో వాటర్ బోర్డు కమిటీ వేసింది. నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మళ్లీ రిటర్నింగ్ వాల్ నిర్మాణం ఖర్చు ఆ సంస్థే భరిస్తుందని అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.